కొన్ని పిక్చర్స్ వైరల్ అవుతూ ఉంటాయి. అవి నిజమా కాదా అని తెలుసుకునే లోపే అది ప్రజలకు బాగా చేరువైపోతుంది. కొందరు ఆలోచించి వాటిని నిజమా కాదా తేలుస్తారు, మరికొందరు ఇదేదో కొత్తగా ఉందనని అందరికీ షేర్ చేసేస్తారు. కానీ ఒక పిక్చర్ని నిజమా కాదా అని తెలియకుండా పిక్చర్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, వీడియో కావచ్చు ఇతరులకు షేర్ చేయడం వల్ల ఎవరో ఒకరికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రీసెంట్గా ఇప్పుడు ఒక పిక్చర్ వైరల్ అవుతోంది. దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ వాళ్ళ పార్టీకి ప్రచారకర్తలుగా ఎందరినో అపాయింట్ చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్లే జంప జిలానీలు ఉన్నారు. ముఖ్యంగా తమ పార్టీకి పనికొస్తారంటే అందరినీ వాడేసే రాజకీయ నాయకులు కొంతమంది సెలబ్రిటీలను కూడా ఆ టైంలో ఉపయోగించుకుంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ పార్టీకి సంబంధించి మరి ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ప్రచారానికి వస్తారా అని కళ్ళప్పగించుకుని చూస్తున్న కార్యకర్తలకు నో చెప్పేశాడు తారక్. మరి తారక్ ప్రచారంలోకి ప్రత్యక్షంగా రాలేనని కానీ ఎప్పటికీ తన సపోర్ట్ అలాగే తన నమ్మకం తెలుగుదేశం పార్టీకి ఉంటుందని, ఎందుకంటే అది తన తాతగారు స్థాపించిన పార్టీ కాబట్టి దాని పట్ల నాకు ఎనలేని గౌరవం ఉందని తారక్ చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఓ పిక్చర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పిక్చర్ని చూసినట్టయితే ఇందులో మరి తెలుగుదేశం టీడీపీ బ్యానర్ వెనకాల మరి కనపడుతుంది. తారక్ ముందున్న టీవీగా కూర్చుని ఓ ప్రెస్ మీట్లో పాల్గొన్నట్టుగా ఎడిట్ చేశారు. ఆ ఫోటో చూసినట్టయితే RRR కోసం NTR వచ్చిన ఫోటో, ఇక అలాగే బ్యానర్ మాత్రం కొత్తది వెనకల. కాబట్టి రెండింటిని మెర్జ్ చేసి టీడీపీ కార్యకర్తలో ఫ్యాన్సో తెలియదు కానీ మొత్తానికి టీడీపీ తరఫున NTRని ప్రచారానికి ఇలా కూడా వాడేసుకుంటున్నారనమాట. మరి టీడీపీకి ఇప్పుడు NTR ఓకే చెప్పేశాడా అని కొంతమంది అనుమానాలుగా ఉన్నారు. ఎందుకంటే కొందరు NTR ఫ్యాన్స్ జూనియర్ NTR ఫోటోని ఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్లో టీడీపీ పార్టీ లోగో పెట్టి సోషల్ మీడియాలో టీడీపీ ప్రచారానికి సిద్ధమైన NTR అని ట్యాగ్ చేసేశారు. ఇంకేముంది, అది నిజమే కావచ్చని తెగ షేర్లు చేసేస్తున్నారు. మరి చూడాలి NTR టీడీపీ ప్రచారానికి వెళ్తారా వెళ్ళలేదా అనేది. మోస్ట్లీ ఆయన వెళ్ళనని చెప్పిన విషయం కూడా మనకు తెలిసిందే. కాబట్టి ఈ ఫేక్ పిక్చర్ని ట్రెండ్ చేయకుండా ఉంటే మేలు.